సావిత్రిబాయి పూలే జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి తెరాస నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళలు చదువుకుంటేనే ముందడుగు వేస్తారని, నాటి సమాజంలో మహిళలను ఇంటికే పరిమితం చేసిన రోజుల్లో మహిళలు విద్యావంతులు కావాలనే ఏకైక లక్ష్యంతో ఎన్ని కష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచారు అని, వారి ఆశయ సాధన కోసం తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, రజితా గౌడ్, బాలమణి, శ్రీనివాస్ రెడ్డి, రహీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మతిన్, ప్రవీణ్, తెరాస పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రాంగణంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి వేడుక జరుపుకుంటున్నాం. సావిత్రిబాయి పూలే గారు ఒక మహిళ అయ్యుండి కూడా ఎక్కడా తగ్గకుండా పోరాడిన వీరవనిత సావిత్రిబాయి పూలే గారు. వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత రోజుల్లో మహిళలకు కూడా అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి మహిళలందరం కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు మా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పూలమాల వేసి ఆమె యొక్క ఆశయాలని కొనసాగించాలన్నటువంటి ఆలోచన యావత్ భారతదేశంలో అప్పుడు ఆమె ఏదైతే ఏ రోజు నుంచి స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ మహిళల్ని ఏదో రకంగా ఎంకరేజ్ చేస్తూ మరి ఇంతింత వడ్డింత అయినట్లుగా దేశంలో ఇలా మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి, మహిళల ఎమ్మెల్యేలు అవుతుంది, మహిళల ఎంపీలు అవుతుంది, తొలి భారత ప్రధాని అయింది. ఇవన్నింటి కారణం ఏంటంటే సరస్వతి పిల్లే గారు, ఆమె ఈ దేశంలో మహిళ సతీగాహ సతీ సాగమనం జరుగుతున్నటువంటి సందర్భాలలో, భర్త చనిపోతే మహిళను బయటకు వెళ్ళనీయని సందర్భాలలో, మరి అట్లాంటప్పుడు ఆమె బయటకు వచ్చి ప్రతి మహిళ కూడా చదువుకోవాలి అని చెప్పేసి ఈ దేశానికి తొలి మహిళా టీచర్ ఎవరన్నా ఉన్నట్టు సరస్వతి పిల్లే ప్రముఖ సంఘ సేవకులు ఆ రోజుల్లో అసలు అంటరానితనము, స్త్రీలను ఇంటికే పరిమితి చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి రోజుల్లో ఒక మహాశక్తిగా సావిత్రిబాయి పూలే గారు స్త్రీ విద్యను వ్యాప్తి చెందాలి, స్త్రీలకు కూడా అక్షరం నేర్పాలనేటువంటి ఉద్దేశంతో 1848 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో పాఠశాలను నెలకొల్పి అడుగడుగున ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను పోగొట్టడానికి ఒక అవేర్నెస్ ఆ రోజులో తేవడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు వారు చేసినటువంటి కృషికి భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం స్త్రీలకు కానీ సమాజంలో అన్ని వర్గాలకు కానీ సముచిత న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి